ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా ఇసుకను అందించాలని సిపిఎం కావలి పట్టణ ప్రధాన కార్యదర్శి పెంచలయ్య డిమాండ్ చేశారు. కావలి ఆర్డీఓ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆర్డీఓ వంశీకృష్ణకు వారు వినతి పత్రం అందజేశారు. ఇసుకను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఇక్కడి ప్రజలకు మాత్రం ఇసుక అందడం లేదని, ఇతర రాష్ట్రాలకు లారీలు తరలిపోతున్నట్లు మండిపడ్డారు. ఇసుక కొరత వల్ల భవన నిర్మాణదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, అధిక ధరలు వెచ్చించి బ్లాక్ లో కొనుగోలు చేసే పరిస్థితి వచ్చిందన్నారు. దీంతో భవన నిర్మాణంపై ఆధారపడ్డ కార్మికులకు ఉపాధి కరువైనట్లు తెలిపారు. కాబట్టి దీనివల్ల భవన నిర్మాణాలు అయిపోయి దానివల్ల ఉపాధి ఉన్నటువంటి కార్మికులు కూడా వేల మందిలో కాబట్టి ఈ విధానాన్ని వెంటనే అమలుకి తీసుకురావాలి. ఉచిత విధానం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వెంటనే కొంచెం న్యాయం జరిగేటట్టు తీసుకురావాలి. ఇక్కడేమో ఉన్నట్లేదు, బెంగళూరు కర్ణాటక రాష్ట్రాలకు మాత్రం అది కట్టలేదు. ఇక్కడే ఇబ్బంది పడుతుంది. ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంటి వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.